విశ్రాంతి గృహాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు సుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో యువ ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన దాత ఏఆర్ సీతారాం ఇచ్చిన 7 కోట్ల రూపాయలతో ఈ విశ్రాంతి గృహం నిర్మించారు. తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యం పెంచేందుకు వీలుగా డోనర్ బిల్డింగ్ విధానం ద్వారా 13 వసతి గృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు తెలిపారు. గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికి పూర్తి పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా వసతి గృహాల నిర్మాణం దాతలకు అప్పగించినట్టుగా తెలిపారు. మొత్తం 13 వసతి గృహాల నిర్మాణం ద్వారా 170 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. కరోనా సమయంలో భక్తులు రాక తక్కువగున్న సమయంలో గదుల మరమ్మతులు, నూతన వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సీతారాం వేగవంతంగా ఈ వసతి గృహం పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా దాత సీతారాం కుటుంబ సభ్యులకు చైర్మన్ కృతజ్ఞత తెలిపారు. భక్తులకి అకామిడేషన్ వసతి సౌకర్యం మెరుగ్గా చేయటం కోసం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రణాళికలు రూపొందించుకొని అవి అమలు చేసే కార్యక్రమం గత సంవత్సరం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కరోనా వల్ల భక్తుల రద్దీ తక్కువగా ఉంది కాబట్టి ఆ భక్తులను అంశాలు నిబంధనలతో అనుమతించాం కాబట్టి ఈ టైంలో అయితే రిపేర్లు చేయడానికి బాగుంటుంది, కొత్తవి కట్టేదానికి కూడా ఈ టైంలో బాగుంటుంది అని ఆలోచన చేసి ఏ విధంగా అయితే గత ప్రభుత్వాల్లో అలాట్మెంట్ చేసి డోనార్ గెస్ట్ హౌస్ ఇచ్చేవాళ్ళు ఆ సిస్టమ్ మొత్తానికి స్వస్తి పలికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గెస్ట్ హౌస్లు భక్తుల కోసం కట్టించే డోనార్ గెస్ట్ హౌస్లన్నీ పూర్తి పారదర్శకతోటి బిడ్డింగ్ డోనార్ బిడ్డింగ్ సిస్టమ్ ద్వారా చేస్తే